హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మడ అడవులు అనగా మాంగ్రోవ్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్గా అడవులు అనే పదం మనం వింటూనే ఉంటాం. సో ఈ అడవులకి అలాగే ఈ మడ అడవులకి మధ్య ఉన్న తేడా ఏంటో మనం తెలుసుకుందాం. అలాగే ఇవి ఎక్కడ పెరుగుతాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే వీటి యొక్క పోషణ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలోని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ మాంగ్రోవ్స్ ఆవరణ వ్యవస్థ గురించి తెలుసుకోబోయే ముందు ఏంటంటే, అసలు ఆవరణ వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, 1935లో ఏజీ టాన్స్లే అనే బ్రిటిష్ వృక్ష ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనగా ఈకోసిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారంట. అయితే ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆయన ఆవరణ వ్యవస్థగా వర్ణించారు. సో టాన్స్లే పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని కుదించి ఆవరణ వ్యవస్థ అనే నామకరణం చేశాడు. సో ఏంటంటే, అతని ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది, అలాగే అందులో జీవులు, వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ వాతావరణ కారకాలు ఒకదానిపై ఒకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటాయంట. సో మనకి ఇప్పుడు ఆవరణ వ్యవస్థ అంటే ఏంటో అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు మనం మాంగ్రోవ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఆవరణ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం కదా. సో మాంగ్రోవ్స్ ఆవరణ వ్యవస్థ కోరింగ, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. భూమిపైన విస్తరించి ఉన్న ఆవరణ వ్యవస్థల్లో మాంగ్రోవ్స్ లేదా మడ అడవులు అనేవి ప్రముఖమైనవి. ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాలలో నదులు, సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు అనేవి విస్తారంగా పెరుగుతాయి. ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇదేంటంటే ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాల్లో ఏంటంటే నదులు అలాగే సముద్ర జలాలు కలిసే చోట ఈ మడ అడవులు అనేవి ఏర్పడతాయి. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. సో ఇవి ఈ రకమైన అడవులు తమకు కావలసిన పోషకాలను భూమిపై పొరల్లో ఉన్న మంచి నీటి నుంచి అలాగే సముద్ర అలల ఉప్పు నీటి నుంచి గ్రహిస్తాయి. మాంగ్రోవ్స్ అనేవి వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగాను, నర్సరీలుగాను, ప్రజనన స్థలంగాను ఉపయోగపడతాయి. అంతేకాకుండా కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడతాయంట. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వీటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, ఇవి ఒక మంచి ఉత్పాదకత ఆవరణ వ్యవస్థగా పనిచేస్తాయి. అదేవిధంగా ఏంటంటే ఇవి, అలాగే కొన్ని జీవులకు ఏంటంటే ప్రజనన స్థలంగా ఉపయోగపడతాయి, అలాగే నర్సరీలుగా ఉపయోగపడతాయి, అలాగే కనుమరుగయ్యే జాతులకు అనగా రక్షిత ప్రాంతాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయంట. అయితే ఈ అడవులు అనేవి ఎక్కడున్నాయంటే, కోరింగ మాంగ్రోవ్స్ అనగా మడ అడవులు అనేవి కాకినాడ దక్షిణ సముద్ర తీరంలోని విశాఖపట్టణ దక్షిణ ప్రాంతం నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయంట. అయితే కోరంగై అనే నది పేరు మీద ఈ మాంగ్రోవ్స్కు కోరింగ అనే పేరు పెట్టారంట. కోరింగ మాంగ్రోవ్స్ గౌతమి, గోదావరి ఉపనదులైన కోరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయంట. అదేవిధంగా కాకినాడ సముద్ర తీరం నుంచి ఉప్పు నీటిని తీసుకుంటాయి. అనేక నదీ పాయలు, కాలువలు ఈ ఆవరణ వ్యవస్థ గుండా ప్రవహిస్తాయట. అయితే కోరింగ ఆవరణ వ్యవస్థలో ఉండే సజీవ నిర్జీవ అంశాల గురించి మనం చూద్దాం. చూడండి, కిందన సజీవ అంశాలను ఇచ్చాడు కదా. జీవ అంశాలలో ఉత్పత్తిదారులైన వినియోగదారులు విచ్ఛిన్నకారులుగా ఉంటాయంట. అయితే ఉత్పత్తిదారులు ఏంటో మనం చూద్దాం. ఉత్పత్తిదారులు ఏంటంటే మడ చెట్లు, స్పైరోగైరా, యూగ్లినా, అసిల్లోటోరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, యూలోత్రిక్స్ మొదలైనవి. అలాగే వినియోగదారులు వచ్చేసి పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్ళు, డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైనవి. అలాగే విచ్ఛిన్నకారులు వచ్చేసి డైట్రినస్ వంటి విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలు. అలాగే నిర్జీవ అంశాలు అంటే ఉప్పునీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, మృత్తిక మొదలైనవి. ఫ్రెండ్స్,
దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే సజీవ అంశాలుగా చెప్పచ్చు ఈ కోరింగ మాంగ్రూవ్స్ అడవులకి. సో ఏంటంటే ఈ మడ అడవులు అనేవి ఎక్కడ ఏర్పడతాయి, అలాగే వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే అవి ఎక్కడున్నాయి, అలాగే దాంట్లో ఉండే సజీవ అంశాలు ఏంటి, వాటి అన్నిటి గురించి నేను చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్.